వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు థర్డ్ సెమ్ బీకామ్ కంప్యూటర్స్ ఈరోజు చెప్పబోయే చాప్టర్ గుడ్ విల్ గుడ్ విల్కి సంబంధించి మీకు ఈరోజు చదువుతున్నాను గుడ్ విల్ అంటే ఒక సంస్థకున్న పేరు ప్రతిష్టల్ని మనం గుడ్ విల్గా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది గుడ్ విల్ అనేది ఒక సంస్థకు సంబంధించిన ఆస్తులు అప్పులు వాటికి సంబంధించిన వివరాల ఆధారంగా చేసుకొని ఆ యొక్క సంస్థ యొక్క గుడ్విల్ మనం లెక్కించడం జరుగుతూ ఉంటుంది ఆ సంస్థ సంపాదించిన లాభాల ఆధారంగా కూడా ఆ యొక్క సంస్థకి పేరు ప్రతిష్టలను అంచనా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే సంస్థకున్న పేరు ప్రతిష్ట మనం గుడ్విల్గా చెప్పుకున్నప్పటికీ ఆ యొక్క సంస్థ లాభాలు ఎన్ని సంవత్సరాల సంబంధించిన లాభాలు ఎలా వస్తున్నాయి ఆ యొక్క అనుగుణంగా ఆ యొక్క సంస్థకి గుడ్ విల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది ఒక సంస్థ ఆస్తులు ఎక్కువ ఉండి అప్పులు తక్కువ ఉన్నాయనుకోండి ఆ యొక్క సంస్థ అనేది గుడ్విల్ అనేది ఎక్కువగా ఉన్నట్టు లెక్క అట్లా కాకుండా అప్పులు ఎక్కువ ఉండి ఆస్తులు తక్కువ ఉన్నాయనుకోండి అప్పుడు ఆ యొక్క సంస్థ యొక్క పరపతి ఏమవుతుంది తక్కువ ఉన్నట్టు లెక్క అంటే గుడ్విల్ లేనట్టుగా మనం భావిస్తూ ఉంటాం ఆస్తి అప్పుల ఆధారంగా కూడా మనం గుడ్విల్ లెక్కించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి ఆ యొక్క సంస్థ లాభాల బాటలో పయనిస్తూ ఉన్నట్లయితే సంస్థ లాభాలు వస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క సంస్థ యొక్క గుడ్విల్ ఎక్కువగా ఉన్నట్లు లెక్క అంటే గుడ్విల్లో ఉంది ఆ సంస్థ అనేది గుడ్విల్లో ఉందని చెప్పేసి భావిస్తుంటాం ఉంటాం ఒక విధంగా చెప్పాలంటే గుడ్విల్ అంటే ఏంటి మనకి ఒక సంస్థకున్న ప్రగతి పరిస్థితులనే గుడ్విల్గా భావించడం అనేది భావిస్తాం ఆ సంస్థకున్న స్థిరచర ఆస్తుల ఆధారంగా చేసుకొని ఆ యొక్క సంస్థ గుడ్విల్ అనేది మనం లెక్కిస్తూ ఉంటాం కానీ మనం ఇప్పుడు మనం చెప్పబోయే గుడ్విల్ చాప్టర్లో గుడ్విల్ని మూడు పద్ధతుల ద్వారా మనం చెప్పుకుంటూ ఉంటాం ఒకటి సరాసరి లాభాల పద్ధతి రెండు మూలధనీకరణ పద్ధతి మూడు అత్యధిక లాభాల పద్ధతి యావరేజ్ ప్రాఫిట్ క్యాపిటల్ మెథడ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ క్యాపిటలైజ్ మెథడ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈ మూడు పద్ధతుల ద్వారా మనం లెక్క చెప్పుకుంటూ ఉంటాం దాంట్లో మొట్టమొదటిది సరాసరి లాభాల పద్ధతి యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఈ పద్ధతిలో గుడ్విల్ను గత నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలకు సంబంధించిన లాభాలను ఆధారంగా చేసుకొని మనం గుడ్ విల్ అనేది లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది అనగా గత నాలుగు సంవత్సరాలకు సంబంధించిన లాభాలు వాటి లెక్కలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాల లాభాలకి మూడు సంవత్సరముల కొనుగోలు గుడ్ విల్ని లెక్కించండి అని చెబుతాడు నాలుగు సంవత్సరాల లాభాల ఆధారంగా మూడు సంవత్సరముల కొనుగోలను గుడ్ విల్గా లెక్కించండి అని చెప్పినప్పుడు గత నాలుగు సంవత్సరాలకు సంబంధించిన లాభాలు అనేవి వాడు లెక్కలో ఇస్తాడు ఆ లెక్కలో ఇచ్చిన నాలుగు సంవత్సరాల లాభాలను మొత్తాన్ని కూడండి కూడిన తర్వాత ఒక అమౌంట్ వస్తుంది ఆ వచ్చిన అమౌంట్ని ఆ నాలుగు సంవత్సరాల లాభాల సంవత్సరాల సంఖ్య చేత భాగించండి యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది సగటు లాభం వస్తుంది సపోజు నాలుగు సంవత్సరాల లాభాలు మొత్తం కూడితే నలభై వేలు వచ్చింది నలభై వేలు డివైడ్ బై ఎన్ని సంవత్సరాలు అవి నాలుగు సంవత్సరాలు నలభై వేలు డివైడెడ్ బై నాలుగు అనేసినట్లయితే సగటు లాభం ఎంత అవుతుంది పదివేల రూపాయలు అవుతుంది ఓకేనా ఈ పదివేల రూపాయలని మనం వాడు ఎన్ని సంవత్సరాలు కొనుగోలు అన్నాడు మూడు సంవత్సరాల కొనుగోలు అన్నాడు ఆ మూడు సంవత్సరాల కొనుగోలు చేత మనం ఇచ్చినట్లయితే మనకి సరాసర లాభ గుడ్ విల్ అనేది లెక్కించడం జరుగుతుంది సరాసర <muchin -tale> లాభాల పద్ధతిలో గుడ్విల్ అనేది లెక్కించడం జరుగుతుంది ఈ పద్ధతిలో గుడ్విల్ను గత కొద్ది సంవత్సరాల సరాసరి లాభాల కొద్ది సంవత్సరాల కొనుగోలు విలువ ఆధారంగా గుడ్ విల్ అనేది లెక్కించడం జరుగుతుంటుంది ఐదు సంవత్సరాల లాభాలు సగటు లెక్కించాలి అంటే ఒకవేళ వాడు ఐదు సంవత్సరాలు ఇచ్చినట్లయితే ఐదు సంవత్సరాల లాభాలను మనం సగటుగా లెక్కించడం జరుగుతుంటుంది ఆ సగటు లాభాన్ని మూడిచే గుణిస్తే వచ్చేదే గుడ్ విల్ విలువ ఉదాహరణకి సంస్థ తన గుడ్ విల్ను గత నాలుగు సంవత్సరాల లాభాలు మూడు సంవత్సరాల కొనుగోలు ప్రకారం లెక్కించండి అన్నాడు అంటే నాలుగు సంవత్సరాల లాభాలు ఇచ్చాడు మూడు సంవత్సరాల కొనుగోలు చేత గుడ్ విల్ లెక్కించమన్నాడు అంటే నాలుగు సంవత్సరాల లాభాలు ఎలా ఉన్నాయంటే మొదటి సంవత్సరం పదివేల రూపాయలు రెండవ సంవత్సరం తొమ్మిది వేల రూపాయలు మూడో సంవత్సరం పదకొండు వేల రూపాయలు నాలుగో సంవత్సరం పన్నెండు వేల రూపాయలు లెక్కలో ఇచ్చాడు అంటే ఈ నాలుగు సంవత్సరాల లాభాల ఆధారంగా మూడు సంవత్సరాల కొనుగోలు ప్రకారం గుడ్ విల్ లెక్కించండి అన్నాడు ఓకేనా అంటే గత సంవత్సరం నాలుగు లాభాలు ఎలా ఉన్నాయి మొదటి సంవత్సరం పదివేల రూపాయలు ఉంది పదివేల రూపాయలు ప్లస్ రెండవ సంవత్సరం తొమ్మిది వేల రూపాయలు ప్లస్ మూడో సంవత్సరం పదకొండు వేల రూపాయలు ప్లస్ నాలుగో సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఈ మొత్తానికి వెళితే మనకు ఎంత వస్తుంది నలభై రెండు వేల రూపాయలు వస్తుంది ఈ నలభై రెండు వేల రూపాయలు డివైడెడ్ బై ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దటించుకో పదివేల ఐదు వందలు వస్తుంది దడి దేర్ ఫోర్ సగటు లాభించుకోళ్ళు పదివేల ఐదు వందలు మరి ఎన్ని సంవత్సరాలు కొనుగోలు అన్నాడు మూడు సంవత్సరాలు కొనుగోలు అన్నాడు కాబట్టి ఆ పదివేల ఐదు రూపాయలని ఇంటూ మూడు పెట్టి ఇచ్చించండి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు వస్తుంది దేని సమస్త గుడ్ విల్ ఈక్వల్ టు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఇలా బరో లెక్క చేయటం అనేది జరుగుతుంది గుడ్విల్ను విలువ కట్టట గుడ్ విల్ను విలువ కట్టే వివిధ పద్ధతులు సమస్త గుడ్ విల్ గణన విధానం గుడ్విల్ను సాధారణంగా మూడు పద్ధతులు గణన చేస్తారు ఒకటి సరాసరి లాభాల పద్ధతి రెండు మూలధనికన పద్ధతి మూడు అత్యధిక లాభాల పద్ధతి దాంట్లో మొట్టమొదటి మనం చెప్పుకున్నాం ఈరోజు సరాసరి లాభాల పద్ధతి ఈ పద్ధతిలో గుడ్విల్ను గత కొద్ది సంవత్సరాల సరాసరి లాభాల కొద్ది సంవత్సరాల కొనుగోలుగా విలువ కడతారు ఉదాహరణకు సంవత్సరాల సగటు లాభం మూడు సంవత్సరాల కొనుగోలు విలువ అని ఇవ్వబడితే మొదటి ఐదు సంవత్సరాల లాభాలు సగటు లెక్కించాలి ఈ సగటు లాభాన్ని మూడిచే గుణిస్తే వచ్చేదే వచ్చే లబ్ధమే గుడ్విల్ విలువ ఉదాహరణకి ఒక సంస్థ తన గుడ్విల్ను గత నాలుగు సంవత్సరాల సగటు లాభాల మూడు సంవత్సరముల కొనుగోలు ప్రకారం లెక్కిస్తారు మూడు సంవత్సరంలో కనపట్టలేదు సగటు లాభాల తర్వాత మూడు మూడు సంవత్సరంలో కొనుగోలు ప్రకారం లెక్కిస్తారు గత నాలుగు సంవత్సరాల సగటు లాభాలు మొదటి సంవత్సరం పదివేల రూపాయలు తొమ్మిది వేల రూపాయలు పదకొండు వేలు పన్నెండు వేలు సమస్త గుడ్విల్ను లెక్కించము జవాబు గత నాలుగు సంవత్సరముల లాభములు పది పదివేలు ప్లస్ తొమ్మిది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు దడిజుకోళ్ళు నలభై రెండు వేలు సరాసరి లాభము దర్జుకులు నలభై రెండు వేలు డివైడ్ బై ఎనిమిది సంవత్సరాలకు లాభాలు నాలుగు సంవత్సరాలు దర్జుకులు పదివేల ఐదు మూడు సంవత్సరాల కొనుగోలు విలువీజ్ ఈక్వల్ టు పదివేల వందలు ఇంటూ మూడు దర్జుకులు ముప్పై ఒక్క వందలు సంస్థ గుడ్ విల్ ఈక్వల్ టు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇలా మనం లెక్క చేయటం అనేది జరుగుతూ ఉంటుంది సంస్థ గుడ్ విల్ లెక్కించేటప్పుడు లెక్క ఇలా చేస్తూ ఉంటాం ఆ విధంగా మనం గుడ్ విల్ అనేది లెక్కిస్తాం సరాసరి లాభాలలో వాడు ఎన్ని సంవత్సరాల లాభాలు ఇస్తాడో అన్ని సంవత్సరాల మొత్తాన్ని కూడండి దాన్ని డివైడ్ బై చేయండి ఎన్ని సంవత్సరాల సంవత్సరాల సంఖ్య చేత సగటు లాభం వస్తుంది ఆ వచ్చిన సగటు లాభాన్ని వాడు ఎన్ని సంవత్సరాలు కొనుగోలు అంటే అన్ని సంవత్సరాల కొనుగోలు చేత మీరు తెచ్చించండి ఇక్కడ మీకు నాలుగు సంవత్సరాలు చూపించాను కెమెరాలో అట్లా కాకుండా ఒక ఐదు సంవత్సరాల లాభాలు ఇచ్చారు అనుకోండి ఐదు సంవత్సరాల లాభాల మొత్తాన్ని కూడండి ఒక అమౌంట్ వస్తుంది సపోజ్ ఉదాహరణకి ఐదు సంవత్సరాలు లాభ లక్ష రూపాయలు వచ్చింది డివైడెడ్ బై ఐదు సంవత్సరాలు వేయండి అప్పుడు ఇరవై వేలు వస్తుంది ఆ ఇరవై వేలు వాడు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు అనుకోండి ఇరవై వేలు ఇంటూ మూడు అరవై వేలు వస్తుంది లేదా నాలుగు సంవత్సరాలు అనుకోండి ఇరవై వేలు ఇంటూ నాలుగు ఎనభై వేలు అటు కాకుండా ఐదు సంవత్సరాలు ఇరవై వేలు ఇంటూ ఐదు లక్ష రూపాయలు ఇలా సగటు లాభం అనేది ద్వారా మనం కొనుగోలు చేత ఇచ్చిస్తే వచ్చేదే గుడ్